హాయ్ ఆల్, వెల్కమ్ టు సుచిత్రాస్ కిచెన్. సో నేను మీ అందరికీ ఈరోజు హోమ్ మేడ్ మయోనైస్ క్రీమ్ చూపిస్తున్నాను వితౌట్ ఎగ్. సో ఎగ్లెస్ మయోనైస్ క్రీమ్ చేయడానికి మనకి కావాల్సిన ఐటమ్స్ 1 కప్ ఆఫ్ మిల్క్. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ మిల్క్ జార్, ఏదైతే మిల్క్ కప్ ఉందో దీని క్వాంటిటీకి డబుల్గా మనము ఆయిల్ అనేది తీసుకోవాలి. సో 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే 2 కప్స్ ఆఫ్ ఆయిల్. సో అలాగే క్వాంటిటీ 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే 4 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ షుగర్, 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వెనిగర్. కానీ మనము ఇంట్లో లెమన్ ఉన్నా కూడా మనము లెమన్ యాడ్ చేయొచ్చు. సో పాలలో లెమన్ కానీ వెనిగర్ కానీ వేస్తే పాలు విరిగిపోతాయి అంటారు కదా. సో దానికి మనం ఏం చేయాలంటే ఈ పాలు చల్లార్చుకోవాలి. చల్లని పాలలో ఈ వెనిగర్ కానీ లెమన్ కానీ వేసి మనము ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ చేసేస్తే ఇది మనకి హోమ్ మేడ్ మయోనైస్ రెడీ అయిపోతుంది. సో నేను మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు ఫ్లేవర్స్, మయోనైస్లో ఇంకా ఫ్లేవర్స్ ఉంటుంది కదా, గార్లిక్ ఫ్లేవర్ కానీ, జింజర్ గార్లిక్ కానీ, గ్రీన్ చిల్లీ మయోనైస్ కానీ, సో అవన్నీ కూడా మీకు తందూరీ మయోనైస్ కూడా ఉంటుంది. సో ఆ మయోనైస్ అన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేసి మీకు చూపిస్తున్నాను. సో మన హోమ్ మేడ్ మయోనైస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇందులో నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేశాను కాబట్టి ఇది బ్లాక్ పెప్పర్ మయోనైస్ క్రీమ్ అంటాము. సో చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత క్రీమీ క్రీమీగా వస్తుందో. అండ్ మీరు ఇక్కడ ఇంట్లో మిక్సీ కాకపోతే ఒకవేళ మన దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో ట్రై చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది, చాలా బాగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది. సో ఇవన్నీ మనము షాప్లో ఖరీదైన ఐటమ్ అనుకొని కొనకపోవడము లేకపోతే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడం కన్నా హోమ్ మేడ్ మయోనైస్ చేసుకోవడం మిన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.